నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు శ్రీమతి గంటి ఉష గారు ఉన్నారు. ఉష గారు నమస్తే అండి, వెల్కమ్ మ్యామ్. నమస్తే లక్ష్మి, థ్యాంక్ యూ. మనీ మనీ మనీ, సో ప్రపంచంని నడిపిస్తుందే మనీ, కానీ కొంతమందికి మాత్రమే అది ప్రేమించి ఓ స్థాయికి తీసుకెళ్తుంది. మరి కొంతమంది ఆ మనీ కోసం కష్టపడుతూనే ఉంటారు. ఏంటి లాజిక్, ఏమైనా మిస్ అవుతున్నామా? ఇప్పుడున్న అందరికీ కూడా మనీయే పెద్ద సమస్య. ఎస్, మనీ సమస్య, మనీ లేకపోవడం సమస్య కదా. మనందరం డబ్బు సమస్య, అయ్యా డబ్బు, డబ్బు కాదు సమస్య, డబ్బు లేకపోవడం సమస్య కదా. కానీ మాటల్లో అందరూ కూడా ఏం మనీ ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్, మనీ వల్ల ప్రాబ్లమ్స్ రాలేదు సహజంగా, అది లేకపోవడం వల్లే, లేకపోవడం వల్ల వచ్చాయి. ఓకే, అసలు మనీ ఏమిటి? ఒకప్పుడు డబ్బు అనేది అంటే కరెన్సీ ట్రాన్సాక్షన్ ఉండేది కాదు. అవును, ఉండేదంతా కూడా భారతదేశంలో అయితే ప్రతి ఇల్లు కూడా ఒక కుటీర పరిశ్రమగా ఉండేదట. అందుకే ఆనాడు రత్నగర్భ, వీళ్ళు ఒక వస్తువు అంటే బార్టర్ సిస్టమ్ అనమాట. వాళ్ళు ఒక వస్తువు తయారు చేస్తారు, నువ్వు ఒక వస్తువు తయారు చేస్తావు, ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే ఎప్పుడైతే కరెన్సీ అన్నది ఇన్వాల్వ్ చేసుకున్నారో, ఆ కరెన్సీ గురించి ఆశ పెరిగింది. ఆశ ఎప్పుడు తప్పు కాదమ్మా, పేరాశ దురాశలే ఎప్పుడైనా ఇబ్బంది పెడతాయి. దురాశ అంటే ఏంటి? పక్కవాడికి రాకూడదు, వాడికి రాకూడదు, నాకే రావాలన్నది దురాశ. పేరాశ, వాడికి అక్కర్లేదు, వాడికన్నా నాకే ఎక్కువ కావాలన్నది పేరాశ. ఇప్పుడు ఎవరితోనూ కంపేర్ చేసుకోకు. నీకు ఎంత కావాలని నువ్వు అనుకుంటున్నావో ఒక ప్రణాళిక వేసుకో, ఎంత ఉంటే నీకు సంతృప్తిగా ఉంటుంది. ఎందుకంటే నీ ఆలోచన నీది, నీ జీవితం నీది, నీ కోరికలు నీవి, నీ ఆశయాలు నీ ధ్యేయాలు నీవి. ఇట్లాంటప్పుడు నీకు నీ అసలు నీకున్న ఆశయం ఏంటి, ఏం చెయ్యబోతున్నావు ఆ డబ్బుతో, నువ్వు ఎంత ఉంటే ఆనందిస్తావు, నువ్వు డబ్బు కనుక ఉంటే నువ్వు చేయాల్సిన పనులు ఏమిటి, ఇవన్నీ ఒకసారి ఎప్పుడైనా ఎవరైనా పేపర్ మీద పెట్టుకుని రాసుకున్నారా? రాయడం అంటే బద్ధకమమ్మా, ఏదో తేలు కుట్టినట్టుగా పారిపోతారు. మీకేం కావాలో మీరు రాయండి, చాకల పొద్దు రాస్తాం కదా. చాలామందికి నేను అడుగుతాను, పద్దు రాస్తాం, టగ 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 రాసిస్తాం పద్దు. ఇంటికి బడ్జెట్ ఏమిటి కావాలి అంటే ఈ నెల ఇన్ని పప్పు, ఇన్ని కేజీల పప్పు ఉండాలి, ఎంత గోధుమ పిండి ఉండాలి, ఎంత ఆయిల్స్ రాసిస్తాం, ఇవన్నీ వేసిస్తాం. నీకు ఏం కావాలి అంటే రాయడానికి బ్రెయిన్ ఖాళీగా ఉంటుంది. ఎందుకని అని అంటే అలా ఎప్పుడు ఎవరు అడగలేదు, చించలేదు కూడా, అలా ఎవరు అడగలేదు, మన కళ్ళ ముందు అలా ఎవరు చేసిన పాపాన పోలేదు, కాబట్టి మనకు అది తెలియదు. అయితే ఇప్పుడు డబ్బు మంచిదా చెడ్డదా ఆలోచిద్దాం. డబ్బు అనేది కడుపులో ఉన్న పిండం దగ్గర నుంచి కాటికి పోయే శవం దాకా కూడా మెయిన్ రోల్ లీడ్ చేసేదే డబ్బు. మీరు అడుగు తీసి అడుగు వెయ్యాలి అని అన్నా కూడా డబ్బే. కాకపోతే డబ్బులో ఒక విచిత్రం ఉంది. ఏంటంటే డబ్బుని చేసి చేస్తూ పరిగెడతాం. ఎప్పుడైతే మనం చేసి చేస్తున్నామో అది మనకి అంది అందకుండా, అంది అందకుండా వెళ్ళిపోతుంది. అయితే మనం ఇక్కడ మెయిన్గా ఆలోచించాల్సింది ఏంటంటే, మనీ సంపాదించడానికి మెయిన్ సోర్సెస్ ఏంటున్నాయి మనకి? జాబ్ ఉంది, సెల్ఫ్ ప్రొఫెషన్ ఉంది కదా, లేదా ఇన్వెస్ట్మెంట్ చేసిన బిజినెస్లు ఉన్నాయి. మనం ఏ కేటగిరీలో ఉన్నాం? 95% మంది ఇందులో జాబ్, జాబ్ కానీ సెల్ఫ్ ప్రొఫెషన్ కానీ, అంటే డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, కిల్లి బడ్డీ పెట్టుకున్న వీళ్ళందరూ కూడా సెల్ఫ్ ప్రొఫెషనల్ వాళ్ళు కదా. బిగ్ బిగ్ ఇన్వెస్టర్స్, ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు కానీ, అట్లా పెట్టిన ఇండస్ట్రీస్ వాళ్ళు. అయితే మనం ఎక్కువగా వీళ్ళల్లోనే చూస్తున్నాము. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారనుకుందాం, బహుశా ఒక రోజుకి 8 గంటలు పనిచేస్తారనుకోండి. రోజుకి 8 గంటలు పనిచేసినందుకు గాను మీకు నెలకి ఒక 20,000 వచ్చిందనుకోండి, ఒక 30,000 రావాలంటే మీరేం చేయాలి? ఇంకొంచెం ఎక్స్ట్రా చేయాలి, ఎక్స్ట్రా అవర్స్ పెంచాలి. అవును. ఓకే, 16 గంటలు పనిచేశారు, ఇప్పుడు 50,000 వచ్చింది. 50,000 కూడా ఇప్పుడు అంతంత మాత్రమే. ఎందుకనంటే మీరు మీ తిండిలో కంట్రోల్ చేసుకోగలరేమో కానీ పిల్లల ఫీజులు, ఎడ్యుకేషను, హెల్త్, వీటిల్లో ఎక్కడ హైజినిటీ, వీటిల్లో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే అవకాశం, అవకాశం లేదు, ఖచ్చితంగా ఉండే ఖర్చులు. ఇంకోటి ఏంటంటే, ఒకప్పుడు లగ్జూరియస్, ఏవైతే లగ్జరీస్ అంటున్నారో అవి ఇప్పుడు నెసెసిటీస్ అయిపోయాయి.
కదా. ఎందుకంటే ఒకప్పుడు ఎక్కడో ఫ్యాన్ ఉండేది ఎవరింట్లోనో, ఇప్పుడు ఏసీ కంపల్సరీ గొప్పగా చెప్పుకునేవాళ్ళు. అలాగా ఇప్పుడు అందరికీ కూడా ఏసీలు కామన్గా ఉంటున్నాయి. ఒకప్పుడు టీవీ అంటే ఒక వీధిలో 4-5 ఇళ్లలో ఉండేదేమో, ఇప్పుడు చిన్న పూరిపాకలో కూడా టీవీ ఉంటుంది, ఫ్రిడ్జ్ కూడా అలాగే ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఏంటైంది, ఒకప్పటి గొప్ప జల్సా విలాసవంతమైన వస్తువులన్నీ కూడా ఈ రోజున అవసరాలుగా మారిపోయాయి. సో ఇప్పుడు వాటికి మీట్ అవ్వడానికి పనులు చేస్తూ ఉంటే, మీరు 16 గంటలు చేశారు, ఓకే మీకు మరి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, అంతకన్నా ఎక్కువ మీ దగ్గర అవసరం ఉంది, కానీ మీ దగ్గర టైం ఉందా? ఉండదుగా, లేదుగా. సో ఇప్పుడు ఏది వాల్యుబుల్, టైమా మనీయా? ఇప్పుడు టైం వాల్యుబుల్ అయింది. ఓకే, మనం ఈక్వేషన్ ప్రకారం చూద్దాం. యువర్ మనీ ఈజ్ ఈక్వల్ టు యువర్ టైమ్ అండ్ ఇన్ టు యువర్ క్వాలిఫికేషన్. ఓకే, అవునా కదా? మీ క్వాలిఫికేషన్ని మీరు టైంతో మల్టిప్లై చేస్తే మీకు శాలరీ మనీ అనేది వచ్చింది కదా. సో ఇప్పుడు మీరు టైంని కొంతవరకు పెంచగలరు, క్వాలిఫికేషన్ని కొంతవరకు పెంచగలరు. క్వాలిఫికేషన్ని ఇంకా ఎంత పెంచితే పెంచినా టైం దగ్గర క్యాప్ వచ్చేస్తుంది ప్రతి వాడికి, ఇంక ఇంతకన్నా ఇన్ని అవర్స్ కన్నా పని చేయలేడు అని. సో అయితే మరి కొంతమంది దగ్గర మాత్రం మనీ ఎక్కువగా వస్తుంది ఎలా కదా. దీనికి మనం ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్ కింద మనం చూసుకుందాం. బాటా షాపులు తెలుసు కదా మనకి, పాతకాలంది కాబట్టి దాని పేరు తీసుకుందాం. బాటా మొట్టమొదట్లో షాపు మనకు స్టార్ట్ చేసినప్పుడట తన బ్రాండ్ ఇమేజ్ నిలబెట్టుకోవడానికి కష్టపడ్డాడు. అంటే క్వాలిటీ వైజ్గా కానీ డిజైన్ వైజ్గా కానీ తనకు ఒక సెల్ఫ్ బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు. క్రియేట్ చేసుకున్నాక ఆయనకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి ఐడియా? ఓ 4 బ్రాంచెస్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి 4 మేనేజర్స్ని అపాయింట్ చేశాడు. అపాయింట్ చేసి తను పెట్టుకున్న చోట తను ఉన్నాడు 4. సో ఏంటి అతని ఉద్దేశం ఏంటి? ఇన్కమ్ పెరుగుతుందని. కానీ అబ్జర్వ్ చేసిన తర్వాత తను ఎందులోనైతే కూర్చున్నాడో అందులో తనకి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, 4 మేనేజర్లు ఉన్న చోట తక్కువ వస్తుంది. ఎందుకని? తను 10 గంటలే షాప్ తెరుస్తాడు, వాళ్ళు 10 గంటలే షాప్ తెరుస్తారు, మరి ఎందుకు తక్కువ వస్తుంది అని ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత మేనేజ్మెంట్ ఓనర్షిప్ ఈ రెండిటికి మధ్యన ఉన్న తేడా వల్ల ఆ గ్యాప్, ఆ ఇన్కమ్ తగ్గడం వస్తుంది. ఓ ఇదా, సరే ఓనర్షిప్ ఇచ్చేస్తున్నాను అన్నాడు. మీ షాపులకు మీరే ఓనర్సు, బట్ నా ప్రోడక్ట్ యూస్ చేస్తున్నారు, నా బ్రాండ్ ఇమేజ్ మీరు వాడుకుంటున్నారు, కాబట్టి మీ సంవత్సరం టర్నోవర్ మీద నాకు 4% రాయల్టీ కింద ఇవ్వండి అన్నాడు. బాగుందా, లాభమేగా. ఆ షాపు ఓనర్కి ఏమనిపిస్తుంది? 4% సంవత్సరానికి కదా, ఓకే అప్పుడు షాప్ మాదేగా. కాకపోతే ఏంటంటే వాళ్ళు వీళ్ళు ఇక్కడ నుంచి ఈ బ్రాండ్ ఇవే మార్చాలి తప్ప మారకూడదు, వేరే దానికి మారకూడదు. ఓకే, అగ్రిమెంట్ ఓకే. దీనిని ఫ్రాంచైజింగ్ అన్నారు. దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రాంచైజింగ్. సో అలా మొదలు పెట్టకి ఈ రోజున బాటాకి ఎన్ని షాపులు ఉంటాయి దేశవ్యాప్తంగా చూద్దాం. 1 లక్ష ఉండొచ్చా? ఇప్పుడు 100,000 షాపులు రోజుకి 10 గంటల చొప్పున షాపు తెరిస్తే ఎన్ని వర్కింగ్ అవర్స్ బాటాకి ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? దాదాపు 10 లక్షల పైన. 10 లక్షలు అంటే ఇంకా ఎక్కువే ఉన్నాయి కదా. మన దగ్గర వర్కింగ్ అవర్స్ ఎన్ని ఉన్నాయి రోజుకి? 8 నుంచి 10 గంటలు. ఇప్పుడు చెప్పండి, అతను టైంని ఎన్హాన్స్ చేసుకున్నాడా లేదా మీకు క్వాలిఫికేషన్ని ఎన్హాన్స్ చేసుకున్నాడా? టైం పెంచుకున్నాడు. సో మనీ కావాలి అని అంటే టైం మేనేజ్మెంట్ అన్నది తెలియాలి ఎవరికైనా. మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం టైం, ఎక్కడ ప్రొడక్టివ్గా ఉంది మన టైం, ఎప్పుడైతే ఇది తెలిసిందో మీరు చేజింగ్ అంటే మనీ వెనకాతల చేజింగ్ ఆపేసి టైంని ఎలాగ మనం డబుల్ చేసుకుంటామన్న ఆలోచనలోకి వస్తారు. టైం ఎప్పుడైతే డబుల్ అయ్యే కిటుకు మీకు తెలిసిపోయిందో పేరెంట్స్ మ్యాటర్ యువర్ కింగ్. సో ఆ విధంగా అసలు మనీని అర్థం చేసుకోవాలని అంటే టైంని ముందు ఎక్కడ మనం ప్రొడక్టివ్గా ఉంది, ఎక్కడ అన్ప్రొడక్టివ్గా ఉన్నదన్నది తెలుసుకోవాలి. సాధారణంగా ఒక కారు ఉందమ్మా, కారు పేరు నేను మర్చిపోయాను. ఓకే, ఆ కారు గురించి ఎప్పుడైనా సరే
టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసారా? అదొక చాలా గొప్ప కారు. ఇప్పుడు మనకి కొన్ని కార్లు ఉన్నాయి, ఆ కార్లు టీవీలో మీకు ఎంతసేపు స్విఫ్ట్ ఆడి ఇట్లాంటివి చూస్తారు కదా, అంతకు మించిన కార్లు ఎప్పుడు చూడం మనం. ఎందుకని? మరి తనకి కమర్షియల్స్ అవసరం లేదా కదా, అడ్వర్టైజ్మెంట్స్ అవసరం లేదా? కానీ ఆ కారు తయారు చేసిన వాడికి తెలుసు అది కొనగలిగిన వాడు టీవీ సీరియల్స్ను టీవీ ముందు కూర్చుని టైం వేస్ట్ చేసుకోవడని. గుడ్ లాజిక్, అవునా కదా. సో చాలామంది అట రోజుకి కనీసం ఒక అరగంట నుంచి లేదా 2 గంటల పాటు కనుక టీవీ చూస్తే వాళ్ళ జీవిత కాలంలో 20 సంవత్సరాల వాళ్ళ జీవితకాలం టీవీ వాళ్ళకి ధారపోసినట్ట. ఈ తెలిసిన దగ్గర నుంచి టీవీ సీరియల్స్ మానేశానమ్మా, నిజంగా 20 సంవత్సరాలు ఎవడికి పోసినట్టు కదా. సచిన్ టెండూల్కర్ అక్కడ 6 కొట్టాడు, ఒక్కొక్క 6కి ఆయనకు 1 లక్ష 10 లక్షలు పడుతున్నాయి, మనకి చేతులు అరిగేట చప్పట్లు పడుతున్నాయి, ఫ్యాను లైట్లు ఏసీలు ఇంకా లేదంటే స్నాక్స్. మనం ఏం చేస్తున్నాం? ఆయన అతన్ని చూడడానికి మనం కూర్చుని మన టైంని మన మనీని మనం వేస్ట్ చూడడం తప్పని నేను అంటాను లేదు. బట్ హౌ ఫార్? నీ వెనకాతల మనీ పని చేసేటట్టు నువ్వు చేసుకున్నాక 24 అవర్స్ నువ్వు ఫ్రీ అవుతావుగా కదా. ఆ రోజున నువ్వేం చేయాలనుకున్నా చేయగలవు కదా. సో ఫస్ట్ మనకి టాలీ చేసుకోవాల్సింది ఏంటంటే అవర్లీ నా రేట్ ఎంత, నేను ఎంతవరకు పెంచగలుగుతున్నాను, ఇది పెరగాలంటే నేను ఏది పెంచుకోవాలి, దేని మీద దృష్టి పెట్టాలి, ఏది యాక్టివ్ ఇన్కమ్ ఏది ప్యాసివ్ ఇన్కమ్ అని. ఇది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ లక్ష్మి. దీన్ని మనం నిజంగా అంటే చాలామందికి యూత్కి ఇప్పుడు అవసరమైంది, యూత్ ఏమిటి పెద్దవాళ్ళకైనా అవసరం. ఎందుకంటే దాని అవసరం టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ అన్నది పక్కాగా తెలిసి ఉంటే ఇప్పుడు ఈ కాలంలో అందరూ కూడా చాలా స్మార్ట్గా అన్నీ తెలుసుకోగలుగుతున్నారమ్మా. ఎందుకనంటే మీడియా ఉంది, సో సోషల్ మీడియా వల్ల చాలామందికి చాలా తెలుస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఏది పట్టుకోవాలి ఏది విడిచిపెట్టాలన్న ఇంకిత జ్ఞానం ఒకటి ఉంటే చాలు. అంచేత మనీని ఫస్ట్ కష్టపడితే కానీ మనీ రాదు అన్న మాటని రబ్బర్ పెట్టి చెరిపేస్తారో ఏం చేస్తారో డిలీట్ చేసేయండి, మార్చుకుంటారో డిలీట్ చేసేయండి, డిలీట్ చేసేయండి. ఏ పనైనా మీరు ఎవరినైనా చూడండి, ఒక ఐఏఎస్ టాపర్ని అతన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ లేదంటే ఒక ప్రొఫెషన్లో డాక్టర్లో చాలా పెద్ద ఫేమస్ అయ్యి అద్భుతమైన ఒక ఆపరేషన్ చేసిన ఒక డాక్టర్ని కానీ ఇంకేదైనా అద్భుతం సృష్టించిన ఒక సైంటిస్ట్ని కానీ మీరు అడగండి, నేను చాలా కష్టపడి ఇక్కడికి వచ్చానని ఎవడైనా అన్నాడా? ఇష్టం అన్న పదం వాడతారు, కష్టం అన్న మాట వాళ్ళ నోటి నుంచి వాళ్ళు చేస్తున్న పనిని వాళ్ళు పడుతూ ఆ గోయింగ్ త్రూ ద ఛానల్ని చూసిన మనం అబ్బా ఎంత కష్టపడ్డారా అనుకుంటున్నాను తప్ప వాళ్ళు ఎవరైతే సాధించారో వాళ్ళు ఏనాడు కూడా కష్టపడ్డామన్న మాట ఒక్కరోజు బయటికి రాదు. వాళ్ళు అన్నదంతా ఒకటేమే ఈ జర్నీ అంతా ఎంజాయ్ చేసామంటారు కదా. అంచేత అక్కడ వాళ్ళు ఏం చేశారు, ఒక ర్యాంక్ కావాలనుకున్నవాడు ఇష్టపడ్డాడు, ఒక సైన్స్లో అద్భుతం సృష్టించాలనుకున్నవాడు ఆ సబ్జెక్ట్ మీద ఇష్టపడ్డాడు, అట్లాగే మనీ గురించి మీరు కూడా అద్భుతాలు చెయ్యాలి అని అనుకున్న రోజున ఫస్ట్ మనీని ఇష్టపడండి. సో అది ఏ ప్రొఫెషన్ అయినా కావచ్చు, ఇష్టపడి చేస్తే రిజల్ట్, ఇష్టపడి మీరు దానిని ఇష్టపడితే అది కూడా మిమ్మల్ని ఇష్టపడుతుంది. అంచేత ఇక మీద నుంచి మనందరం కష్టపడితే డబ్బు వస్తుందని కాదు, ఇష్టపడిన చాలా డబ్బులు వస్తాయని ఆ విధంగా ఇష్టపడి పనిచేద్దాం. గుడ్ లాజిక్. థ్యాంక్ యూ ఉషా గారు, నమస్తే. నమస్తే అమ్మా.